ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేఫ్ ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను. దీపావళికి మనం ఆకాశ దీపాన్ని ఎగరేస్తాం కదండి, కొన్ని కొన్ని బాగా ఎగురుతాయి, కొన్ని కొన్ని ఇదిగోండి ఇలాగ వచ్చి పడిపోతూ ఉంటాయి. ఇది ఎవరు ఎగరేశారో ఏమో, మా కారిడార్లోకి అయితే వచ్చి పడింది, అది కూడా వెలుగుతూ మంటతో సహా వచ్చి పడింది అనమాట. బాల్కనీలో పడలేదు, ఇంకా నయం అని అనుకున్నా, ఎందుకంటే బాల్కనీలో అన్ని బట్టలు అవి ఉంటాయి, బట్టలారేసి ఉంటాయి కదా, బట్టలు కంటుకుంటే మళ్ళీ అవన్నీ కాలి చాలా డేంజర్ కదా అని అనిపించింది. అంటే దీపావళికి ఎగరేస్తారని తెలుసు, కానీ ఇప్పుడు ఎవరు ఎగరేస్తున్నారో అర్థం కాలేదు. పోనీ మ్యాచ్ విన్ అయిన ఆనందంలో ఎగరేస్తున్నారంటే అది కూడా లేదు, అడ్డంగా ఓడిపోయాం కాబట్టి. సో ఇప్పుడు ఎవరు పడా చేసుకుంటున్నారో తెలియదు, కానీ ఇదైతే కారిడార్లోకి వచ్చి పడింది. ఇంకా వెంటనే దాన్ని ఆర్పేసి మొత్తం ఫోల్డ్ చేసి మిగతాదంతా పేపరే ఉంటుంది, ఇంకా దాన్ని డస్ట్బిన్లో పడేసాము. కట్ చేస్తే ఇక్కడ నేను రిలయన్స్కి వచ్చేసానండి, సూపర్ మార్కెట్కి. కొన్ని సామాన్లు కావాలి. అక్కడ స్టార్టింగ్లోనే అంటే దీపావళి అయిపోయిన తర్వాత మనకు అన్ని క్లియరెన్స్ సేల్ పెడతారు కదా, అలా ఇవి పెట్టారనమాట. విడిగా ముందు చూసినప్పుడు కొంచెం రేటే ఉంటాయి, అంటే బై టూ గెట్ వన్ ఫ్రీ అలా ఉంటాయి, ఎంఆర్పీకి 200 అలా ఉంటాయి. ఇప్పుడు అన్నీ 29 రూపీస్ అని పెట్టేశారనమాట. ఈ ముగ్గువి ఇవి కూడా నేను ఇంతకుముందు దీపావళి ముందు వచ్చినప్పుడు కూడా మీకు షేర్ చేశాను, ఇవి ఇంత కాస్ట్ ఉన్నాయి, మనం చేసుకుంటే ఇంకా తక్కువలో అయిపోతాయి అని చెప్పి. బట్ ఇప్పుడు చూడండి 30 రూపీస్కే పెట్టేశారు. సరే ఇంకా బాగున్నాయి కదా అని చెప్పి ఇదిగోండి ఈ రెడ్ కలర్ రంగోలీ ఇట్లాంటివి ఉన్నాయి కదా, అంటే ఇవి ప్లాస్టిక్వే, మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. సరే బాగున్నాయి కదా, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు బొట్టు పెట్టి ఇవ్వడానికన్నా బాగుంటాయి అని అనిపించింది. అందుకని ఇంకా ఆఫర్లో ఉన్నాయి అని అంటే ఆగుతామో చెప్పండి, అంతే మొత్తం ట్రాలీ మొత్తం నింపేద్దామని చెప్పి. అంటే కొన్ని కొన్ని పూసలు పోయి అలా కూడా ఉన్నాయి. సో అందుకని ఉన్న వాటిల్లో కొంచెం మంచి వెతుక్కొని పెద్ద సైజు అనమాట ఇవి. ఇవి కూడా 29 రూపీసే, కొన్ని ఉన్నాయి, చిన్న సైజు అయితే ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ పెద్ద రంగోలీలు అయితే ఒక 12 తీసుకున్నానండి. అండ్ అలాగే తులసికోట్లాగా దీపాలు ఉన్నాయి కదా, అంటే ఒక బాక్స్లో 2 ఉన్నాయన్నమాట, అవి ఒక 2 తీసుకున్నాను. ఇలాగూ మన కార్తీక మాసం అంతా మనము దీపాలు ఇవన్నీ పెడుతుంటాం కదా, అలా యూజ్ చేయొచ్చు అని చెప్పి. ఎస్పెషల్లీ ఇలా ఆఫర్లో కొన్నప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ అనిపిస్తాయండి. అండ్ ఇలాంటి క్లియరెన్స్ సేల్ లాంటివి ఏమైనా ఉంటే ఎక్కువ తీసుకుని దగ్గర పెట్టుకుంటా అనమాట, ఎందుకంటే ఇవి మనం ఎవరికిచ్చినా హ్యాపీ ఫీల్ అవుతారు, మనం కూడా యూజ్ చేసుకోవచ్చు, అండ్ తక్కువ ప్రైస్లోనే వచ్చేస్తున్నాయి కదా. సో అందుకని ఇవైతే చాలా తీసుకున్నాను. మీకు నియర్ బై ఎక్కడైనా ఉంటే ఒకసారి విజిట్ చేసి చూడండి, దీపావళి స్టఫ్ ఏదైనా ఉంటే క్లియరెన్స్ సేల్లో పెడతారు. ఎంతైనా కానీ ఆఫర్ ప్రైస్లో ఏదన్నా కొన్నాము అనంటే అది వచ్చే ఆనందం అయితే ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట. అండ్ 29 రూపీస్ అంటే చాలా చాలా తక్కువ అని అనిపించింది, అందుకే పొలం మన ఒక 12 అయితే తీసుకున్నాను. అంటే వెతికి వెతికి తీసుకున్నాను అనమాట, కొన్ని వాటికి స్టోన్స్ పోయి అలా కూడా ఉంటాయి. సో అందుకని అలాగన్నీ వెతికి అవి అయితే తీసుకున్నా. కొన్ని అయితే చిన్నవి ఉన్నాయి, ఇదిగోండి ఇలాంటి దీపాలు లాంటివి చిన్నవి ఉన్నాయి, అవి తీసుకోలేదు. అండ్ ఈ బాక్స్లో అయితే మట్టి ప్రమిదలు ఉన్నాయి, అండ్ ఇవైతే ఒక పెద్దవి 2 డేస్ ఉన్నాయన్నమాట. అవి ఏవైనా సరే 30 రూపీసే 29 రూపీసే అనమాట. సో నేనైతే ఇదిగోండి ఈ రంగోలీలన్నీ ఏరుకున్నాను, అన్నీ మంచిగా ఉన్నాయన్నీ తీసుకొని ఇంకా బిల్ వేయించాను. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ నేను రిలయన్స్కి ఎందుకు వచ్చానంటే మా పిల్లల బర్త్డే వస్తుందండి, సో వాళ్ళ కోసం ఇంకా కేక్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయడానికి అన్నీ కావాలి కదా సామాన్లు, అందుకోసం వచ్చానమాట. అండ్ మా పిల్లలేమో ఈ ఫెరారో రోచర్ చాక్లెట్స్ కావాలంట, ఎందుకనంటే వాళ్ళ ఫ్రెండ్స్కి క్లాస్లో టీచర్స్కి అందరికీ పంచడానికి. ఒరే అందరికీ పంచితే నేను నెత్తిన గుడ్డేసుకోవాలరా అని చెప్పి, అంత కాస్ట్లీ వద్దు రాదా, ఏమైనా చిన్నవి చూసుకో అని చెప్పాను. ఎందుకంటే ఇద్దరు వేరువేరు సెక్షన్స్ కదండి, మొత్తం క్లాస్లో వాళ్ళందరికీ, టీచర్స్కి, అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్కి, ఇంకా అలాగా అందరికీ ఇవే ఇవ్వాలంటే చాలా ఎక్కువ అయిపోతాయి. యు ఆల్ నో ఎంత ఎక్స్పెన్సివ్ ఆ చాక్లెట్స్, దాని బదులు వేరే ఏమన్నా తీసుకుందాంలే, లైక్ 5 రూపీస్ 10 రూపీస్ చాక్లెట్స్ ఏమన్నా తీసుకుందాము నేను చెప్పాను. ఇంకా చాక్లెట్స్ అయితే తీసుకోలేదు, కానీ మిగతా స్టఫ్ అంతా కావాల్సినవి తీసుకొని ఇంటికి వచ్చేసాము. అంటే ఇంకా టైం ఉందిలేండి, జస్ట్ ఏమేమి కావాలి అనే ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి కదా, అందుకని. అండ్ ఈసారి వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకోవాలని ఉందట. కట్ చేస్తే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీకు షేర్ చేస్తారండి, వెరీ వెరీ హెల్దీ అనమాట. బ్రేక్ఫాస్ట్కి దోశలకి వేస్తున్నాను. దోశలకి అనగానే మీకు అర్థమైపోయింది కదండి, రైస్ అయితే అస్సలు వాడను, మిల్లెట్సే వాడతాను. ఇవి నేను తీసుకున్నవి కొర్రలు, ఫాక్స్టైల్ మిల్లెట్ అని కూడా అంటాం కదా అవి. మనకి మిల్లెట్స్లో 5 రకాలు ఉంటాయండి, సామలు, అరికలు, ఊదలు, కొర్రలు అండ్ కొర్రలు. ఏవి తీసుకున్నా సరే దోశలు చాలా బాగా వస్తాయి, ఇంకా అస్సలు రైస్ యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు. సో మిల్లెట్స్ మనకు ఎంత హెల్దీయో చెప్పక్కర్లేదు కదండి సెపరేట్గా. ఇక్కడ నేనైతే 2 కప్పుల కొర్రలు తీసుకున్నాను, దాంట్లోకి మినప్పప్పు అసలు ఏం తీసుకోవట్లేదండి. ఇక్కడ నేను తీసుకున్నాను సోయా. సోయాలో హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది పల్సెస్లో. అండ్ అలాగే మనం పొట్టుతో ఉన్న పల్సెస్ లాంటివి తీసుకోవడం చాలా మంచిది.
మనం మినపప్పు ఎలాగో ఇడ్లీలో వడల్లో అలాగా వేసుకుంటూనే ఉంటాము అండ్ దట్టు మినపప్పు మనం పొట్టు తీసేసింది వాడతాం కాబట్టి దాంతో పోల్చుకుంటే ఇలాగా పొట్టుతో ఉన్న పల్సెస్ చాలా హెల్తీ అన్నమాట మీరు ఇక్కడ సోయా తీసుకోవచ్చు లేకపోతే అలసందలు తీసుకోవచ్చు బొబ్బర్లు అంటాం కదండి అవి తీసుకోవచ్చు అంటే మనం రెగ్యులర్ గా తీసుకోని పల్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం యూస్ చేసుకోవడం బెటర్ అందుకని ఇక్కడ సోయా తీసుకున్నా 2 కప్పుల కొర్రలకి 1 కప్పు సోయా అన్నమాట అంటే 1:2 రేషియోలో తీసుకోవాలి అండ్ దీంట్లో యాడ్ చేస్తున్నాను మెంతులు వీటన్నిటిని మంచిగా వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి అండ్ మిల్లెట్స్ వాడేటప్పుడు మనము 1-2 సార్లు మంచిగా కడుక్కోవడం బెటర్ అండి అంత ఇలా కలిపి కడుక్కున్నప్పుడు పైకంతా మనకి పొట్టులాగా తేలుతదన్నమాట అంటే మిల్లెట్స్ కూడా మనకి పైన హస్క్ ఉంటుంది కదా అది కూడా కొద్దిగా ఇలా పొట్టులా తేలుతది ఆ పొట్టంతా తీసేసుకోవచ్చు అంటే మొత్తం మనం క్లియర్ చేయలేం గానీ ఆ మనకి కొంచెం వాటర్ క్లియర్ గా కనిపించేంత వరకు ఇదిగోండి ఈ పొట్టంతా కూడా తీసేసుకోవచ్చు అంటే ఇది ఇలా పట్టుకొని చూసినా మనకి మెత్తమెత్తగా ఉంటది అంటే జనరల్ గా మిల్లెట్స్ గట్టిగా ఉంటాయి కదా రవ రవలాగా అలా అనిపించదన్నమాట ఇక్కడ ఇంకా మంచిగా వాష్ చేసుకొని 8 అవర్స్ సోక్ అవ్వనివ్వడానికి పెట్టేశాను అండ్ నేను రీసెంట్ గానే ఇండస్ వ్యాలీ కుక్వేర్ ఆర్డర్ చేశానండి మీరు ఈ మధ్య చాలా వినే ఉంటారు ఇండస్ వ్యాలీ కుక్వేర్ చాలా బాగుంది అని చెప్పి నేను ఇంతవరకు ట్రై చేయలేదు అయితే కాంబో సేల్ ఒకటి నడుస్తుంది నానంటే నాకు ఒక కడాయి కావాలన్నమాట సో అందుకని క్యాస్ట్ ఐరన్ కడాయి అయితే ఆర్డర్ చేశానండి మనకి ఇప్పుడు నాన్ స్టిక్ వి అలాంటివి వాడట్లేదు కదా సో ఇదిగోండి క్యాస్ట్ ఐరన్ కడాయి ఒకటి అయితే తీసుకున్నాను భలే సాలిడ్ గా చాలా బాగుంది స్ట్రాంగ్ గా బేసిక్గా నేను ఇంతకు ముందు కూడా క్యాస్ట్ ఐరన్ ది ఒక తవా తీసుకున్నానండి నాకు ఆ తవా ప్రైస్ కి మొత్తం ఇక్కడ కాంబో వచ్చేసిందన్నమాట ఇన్ కేస్ మీరు మంచి క్యాస్ట్ ఐరన్ మెటీరియల్ కుక్వేర్ కోసం చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ డీల్ లో ఉందండి ఇదిగోండి తవా కూడా పెద్దది 30 సెంటీమీటర్స్ అన్నమాట ఆల్రెడీ నా దగ్గర ఉన్న తవా కూడా సేమ్ అంత సైజ్ దే థిక్నెస్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా బాగుంది అదే ప్రైస్లో నాకు మొత్తం వచ్చేసినాయి అన్నమాట అంటే ఒక కడాయి ఒక తవ అండ్ ఈ రెండుటి కాంబోతో పాటు ఒక తాలిం పెట్టుకునే చిన్నది కూడా వచ్చింది మనకి క్యాస్ట్ ఐరన్ అనగానే దాన్ని ఎలా సీజన్ చేసుకోవాలి ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తుంటాయి కదండి దానికి సంబంధించిన బుక్లెట్ కూడా మనకు అందులో ఉంటుంది చాలా ఈజీ అండి దీన్ని మెయింటైన్ చేయడము సో క్యాస్ట్ ఐరన్ ని నేను ఎలా సీజన్ చేస్తానో షేర్ చేస్తానండి ఫస్ట్ అయితే దీన్ని మంచిగా సోప్ తోటి స్క్రబ్ తోటి వాష్ చేసి మొత్తం తుడిచేశాను అంటే ఫస్ట్ వాష్ చేసుకోవాలి మరి హార్ష్ స్క్రబ్స్ అయ్యి పెట్టకుండా నార్మల్ మనం డిష్ వాష్కి ఏదైతే వాడతామో అదే మైల్డ్ సోప్ తీసుకొని వాడేసుకోవచ్చు పొయ్యి మీద పెట్టి వేడి చేయగానే ఇదిగోండి చూస్తున్నారా మీరు అది ఎలా వేడవుతూ వస్తుందో మొత్తం ఇలాగా అంతా వేడైపోయిన తర్వాత దీనిలో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసేయాలి ఏ ఆయిల్ అయినా వేయచ్చు యూజువల్గా మనం కుక్ చేసుకునే ఆయిల్ ఆ ఆయిల్ అంతా కూడా మనం కడాయి అంతా స్ప్రెడ్ చేయాలి యాక్చువల్గా ఇంత ఆయిల్ కూడా వేయక్కర్లేదండి కాకపోతే ఫస్ట్ టైం కదా నేను కొద్దిగా ఎక్కువ వేసాను మొత్తం అదంతా ఇలాగ మనం ఒక క్లాత్తో కానీ టిష్యూతో కానీ మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసేసి మంచిగా వేడవనివ్వాలి ఇంకేంటి ఏదో ప్రాసెస్ ఉందనుకుంటున్నారా ఏం లేదండి అంతే ఇంకా కాకపోతే మనం కడుక్కున్న తర్వాత కూడా ఒకసారి వేడి చేసి ఆయిల్ లైట్గా అప్లై చేసి పెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఐరన్ కాబట్టి రస్ట్ రాకుండా తడిగా ఉండకుండా చూసుకోవాలి సో ఇక్కడ నేను ఒక మంచి హెల్దీ చట్నీ చేయబోతున్నానండి దానికోసం ఇక్కడ కొన్ని పోపు దినుసులు అయితే యాడ్ చేసుకున్నా కొంచెం ఆవాలు మెంతులు మినప్పప్పు అంతే వీటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇలాగా అండ్ క్యాస్ట్ ఐరన్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మొత్తం అంతా కూడా ఈవెన్ కుకింగ్ అవుతుందండి అంటే ఫ్లేమ్ వచ్చిన దగ్గరే ఎక్కువ వేడైపోయి మిగతాదంతా అలా కాదు మొత్తం మనకి అది హీట్ కండక్ట్ చేస్తుంది కాబట్టి మొత్తం అంతా కూడా ఈవెన్గా వేడవుద్ది అనమాట ఈవెన్ ద హ్యాండిల్స్ కూడా వేడవుతాయి సో ఇక్కడ ఫస్ట్ పోప్ అంతా మనకి వేపేసుకున్న తర్వాత దాన్ని పక్కకు తీసేసుకొని ఇక్కడ ఎండుమిరపకాయలు తీసుకున్నాను వాటిని కూడా ఇలా వేపేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఎండుమిరపకాయల ప్లేస్లో పచ్చిమిరపకాయలన్నా తీసుకోవచ్చండి పచ్చిమిరపకాయలతో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కారాన్ని బట్టి తీసుకోండి నేనైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10-12 ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఇవి కూడా మంచిగా ఏగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి నేను ఇప్పుడు చేస్తున్నది ఉసిరికాయ పచ్చడి అండి ఇప్పుడు మనకి కార్తీక మాసంలో ఉసిరికాయలు బాగా దొరుకుతాయి అండ్ ఉసిరికాయలు చాలా చాలా హెల్దీ కదా సో ఆ వాటితోటే చట్నీ చేస్తున్నాను దోశల్లో కానీ అన్నిట్లోకి బాగుంటుంది అండ్ ఇవి కూడా ఎలా అంటే ముందు మనం డీసీడ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా నెక్స్ట్ ఆ ఎండుమిరపకాయలు తీసేసిన కడాయిలోనే ఇవి కూడా వేయించేసుకుంటున్నాను కొంతమంది పచ్చి ఉసిరికాయలతో కూడా చేస్తారండి అలా కూడా ట్రై చేయొచ్చు బట్ నాకు ఇలా నచ్చుతుంది అనమాట దీంట్లోనే ఇంకా బాగా కరివేపాకు యాడ్ చేస్తాను కరివేపాకు కూడా చాలా మంచిది జుట్టుకు కానీ ఐ హెల్త్కి కానీ మంచిది అండ్ అలాగే ఫ్లేవర్ కూడా మంచిగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట
మనం ఇలా నొక్కినప్పుడు ఉసిరికాయ ముక్క విరుగుతుంది అనుకోండి, మనకి మంచిగా వేగిపోయినట్టే. ఓ ఎక్కువ రోస్ట్ అయిపోయి ఎక్కువ టైం పట్టదు, చాలా క్విక్ గా వేగిపోతాయి. నెక్స్ట్ ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు యాడ్ చేశాను. దాన్ని అలా పక్క నుంచి చేసి ముందు మన పోపు దినుసుల్ని మిక్సీ పట్టుకోవాలండి, ఎందుకంటే అది మంచిగా పౌడర్ అవ్వాలి. ఫస్ట్ వీటిని పౌడర్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఆమ్లా ముక్కలు అవన్నీ వేసుకోవాలన్నమాట. ఈ ఉసిరికాయ ముక్కలు అవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీలో యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఇక్కడ పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నానండి. పచ్చి కొబ్బరి వేయడం వల్ల మనకి హెల్దీ, కొబ్బరి చాలా హెల్దీ, అండ్ అలాగే మనకి చట్నీ టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో, అంటే ఉసిరికాయతో వచ్చే పులుపు, కొబ్బరి నుంచి వచ్చే కమ్మదనం రెండు కలిపి చాలా టేస్టీగా ఉంటుంది. అదంతా మంచిగా ఇలాగా మిక్స్ చేసేసుకున్నాను. రుచి చూసి ఇంకా సాల్ట్ మనకి తగినట్టుగా యాడ్ చేసుకోవడమే. దీన్ని కావాలనుకుంటే ఇంకా తాలింపు పెట్టుకోవచ్చు, బట్ నేను ఇక్కడ తాలింపు ఏం పెట్టట్లేదు, మేము ఇలాగే తినేస్తాము. ఇది ఇవాళైతే దోశల్లోకి చేశానండి, కానీ వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఉసిరికాయలు బాగా వస్తున్నాయి. ఈ ఇండస్ వ్యాలీ ఐటమ్స్ మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి. ఇంకా మన దోశ పిండి కూడా రెడీ ఉంది కదండి, సోయా అండ్ కొర్రలతో చేసుకున్న దోశ పిండి. దీన్ని కొంచెం ఇలాగ మనం పల్చం చేసుకోవాలన్నమాట, సాల్ట్ యాడ్ చేసుకొని. నెక్స్ట్ దీంతో ఇక్కడ దోశలు అయితే వేసేస్తున్నా. నార్మల్ దోశల్లాగా వేసేసుకోవడమే, సూపర్గా వస్తాయి. అండ్ టేస్ట్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదండి. నార్మల్ దోశలు ఎంత బాగా వస్తాయో అంత క్రిస్పీగా అంత పల్చగా కూడా వేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే క్యాస్ట్ ఐరన్లో చేసిన దానికి టేస్ట్ చాలా బాగుంటుందండి, కంపేర్ టు నాన్ స్టిక్, అండ్ చాలా హెల్దీ కూడా. సో ఇదిగోండి మార్నింగే మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇవి. సో సూపర్ యమ్మీ, ప్రోటీన్ రిచ్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ రెడీ అయిపోయి బయటికి బయలుదేరిపోయామండి. ఎందుకున్నారంటే మా పిల్లల స్కూల్లో కార్నివల్ జరుగుతుంది అనమాట, అంటే 4 ఇయర్స్కి ఒకసారి కార్నివల్ చేస్తారు. సో అదే జరుగుతుంది. ఈరోజు స్కూల్ లేదు, అందుకే ఆరాంగా అన్ని పనులు చేసుకుంటున్నా అనమాట. అండ్ ఇదిగోండి వాళ్ళని తీసుకొని కార్నివల్కే వెళ్తున్నాను. అంటే వాళ్ళకి రకరకాల గేమ్స్, ఫుడ్ స్టాల్స్ ఇట్లాంటివన్నీ పెట్టి అంత ఫన్ ఉంటుంది అనమాట. బాగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు స్కూల్ క్యాంపస్లోనే. ఇంకా స్కూల్కి వెళ్ళగానే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని కలిశారు, అండ్ నేను నా ఫ్రెండ్స్ని కలిశాను అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు కదండి వీణా నేను ఎలా ఫ్రెండ్స్. వీణా వాళ్ళ అబ్బాయి, మా అబ్బాయిలు క్లాస్మేట్స్, ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా క్లాస్మేట్స్ అనమాట. అందుకనే మేమిద్దరం కూడా అలా ఫ్రెండ్స్ అయ్యాము. సో అక్కడ మేము కూడా ఇంకా పిల్లలందరూ ఆడుకోవడానికి అటు వెళ్ళిపోయారు, మేము అందరం ఇంకా కూర్చొని కబుర్లు ఆడుకొని అంతా తిరుగుతూ ఉన్నాం అనమాట. అన్ని రకరకాల స్టాల్స్ పెట్టారు ఇలాగా, అంటే ఫుడ్ కానివ్వండి లేకపోతే గేమ్స్ ఇట్లాంటివన్నీ. పిల్లలకి ఏం లేదండి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి మంచిగా ఇలాగ ఏదన్నా డిఫరెంట్గా టైం స్పెండ్ చేస్తే చాలు, చాలా ఖుషి అయిపోతారు. అందుకే పిక్నిక్స్కి పంపాలన్నా సరే ఖచ్చితంగా పంపిస్తూ ఉంటాను, ఎందుకంటే ఇలాంటివన్నీ వాళ్ళకి ఒక మంచి మెమరీస్ లాగా ఉంటాయి అని చెప్పి. అండ్ ఈ కార్నివల్ అయితే వాళ్ళు 4 ఇయర్స్కి ఒకసారే కండక్ట్ చేస్తూ ఉంటారు స్కూల్ వాళ్ళు. సో అందుకని ఖచ్చితంగా నేను తీసుకువెళ్తూ ఉంటాను అనమాట. అన్ని కూపన్స్ ఉంటాయి, మనం పర్చేజ్ చేసుకొని ఏవి కావాలో అవి తినడము లేదా ఆడుకోవడము ఇట్లాంటివన్నీ చేయొచ్చు. సో ఇంక ఇద్దరికి కొంత డబ్బులు అయితే ఇచ్చి అక్కడ పంపించాయి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్తో కలిసి వాళ్ళు ఎటో కొట్టుకెళ్ళిపోయారు, అండ్ అందరం కలిసి కొన్ని పిక్స్ కూడా క్లిక్ చేసుకున్నాం. అండ్ నేను కట్టుకున్న శారీ అయితే మొన్న అమెజాన్లో తీసుకున్నాను, షేర్ చేశాను కదండి, మొత్తం జామెట్రికల్ ప్రింట్స్ బాతిక్ ప్రింట్స్తో వచ్చిన పాంపామ్ శారీ అనమాట. బాగుంది, అది కట్టేసుకొని వెళ్ళిపోయా కొత్త చీర ఉంది కదానని. అండ్ ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసానండి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడప్పుడే రాము నన్ను అంటున్నారు. అక్కడ ఎండలో ఏం చేయాలో టార్చ్ బోర్ కొట్టి సరే మీరు ఆడుకోండి, మేము ఇంటికి వెళ్ళిపోతా, మళ్ళీ పిక్ చేసుకోవాలన్నప్పుడు చెప్పి వచ్చి పిక్ చేసుకుంటా అని చెప్పా. ఎందుకంటే స్కూల్ క్యాంపస్లోనే కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. సో అందుకని వాళ్ళని అక్కడే ఉంచేసి, వాళ్ళ మొబైల్ ఉంది సో కాల్ చేయమని చెప్పి నేను ఇంటికి వచ్చేసా. సో అదండి ఇవాళ నా వీడియో, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.